ఆసియా కప్ అంటేనే భారత క్రికెట్ జట్టు అడ్డ. టోర్నీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ టీమిండియానే. మూడు దశాబ్దాలకు పైగా అత్యధిక సార్లు టైటిల్ గెలవటమే కాదు, విన్నింగ్ రికార్డులోనూ మనదే పై చేయిగా ఉంది. అటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పైన పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఓవరాల్ గా ఆసియా కప్ తన అడ్డాగా మార్చుకున్న టీమిండియా ఈసారి కూడా తన డామినేషన్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఆసియా కప్ అనగానే అందరి దృష్టి భారత్ పాక్ మ్యాచ్ పైనే ఉంటుంది. ఈసారి హైప్ మాత్రం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. గత వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓడిపోవడమే దీనికి కారణం. ఆసియా కప్ లో ఆ ఓటమికి దెబ్బకు దెబ్బ కొట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో గత రికార్డులను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఓవరాల్ గా ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ సమరంలో అత్యంత విజయవంతమైన జట్టు టీమిండియానే. 1984లో తొలిసారి ఆసియా కప్ జరగ్గా ఇప్పటి వరకు ఎన్నో భారీ రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ఎప్పుడు టోర్నీ జరిగినా అత్యంత బలమైన జట్టు భారతే. ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిచింది. భారత్ తరువాత శ్రీలంక 5 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు గెలుపొందాయి. ఆసియా కప్ లో 50 ఓవర్లు 20 ఓవర్ల ఫార్మాట్ లో ఛాంపియన్ గా నిలిచిన ఏకైక జట్టు భారత్ మాత్రమే. ఇక పలు రికార్డుల్లో కూడా భారత ఆటగాళ్లు తమదైన ఆధిపత్యం కనబరిచారు. ఇదిలా ఉంటే భారత్ ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు మొత్తం 54 మ్యాచ్లు ఆడగా అందులో 36 విజయాలు అందుకుంది. ఇక పాకిస్తాన్ మొత్తం 49 మ్యాచ్లు ఆడి 28 విజయాలు సాధించింది. భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డ్ సచిన్ పేరిట ఉంటే, వ్యక్తిగత స్కోర్ రికార్డ్ కోహ్లీ పేరిట ఉంది. ఇదిలా ఉంటే ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై టీమిండియాదే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 14 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 8 సార్లు గెలిస్తే పాకిస్తాన్ 5 విజయం సాధించింది. 2008 నుంచి 2012 వరకు భారత్ జోరు కొనసాగగా 2014లో మాత్రం చుక్కెదురైంది. అయితే 2016-2018లలో వరుసగా మళ్లీ టీమిండియానే విజయం సాధించింది. 2018 ఎడిషన్లో 2 సార్లు పాక్ ను చిత్తు చేసింది. ఓవరాల్ గా గత 6 మ్యాచ్లలో 5 సార్లు మన జట్టుదే పై చేయిగా నిలిచింది. ఈసారి కూడా ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా గత T20 వరల్డ్ కప్ కు రివెంజ్ తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికి తోడు ఈ ఎడిషన్ లో పాక్ తో 3 సార్లు తలపడే అవకాశముండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.